Hello friends, welcome to our channel. Andaru baunnara ande. Ee roju nenu mutton biryani chestunanu. Simple ga chesukundamu. Idi 1/2 kg untadandi. Mutton biryani chesesukundamu. Simple ga chestunanu. Stove on chesukundamu. నూనె వేసుకుందాము. చాలు, ఒకటి జాజికాయ వేస్తున్నాను. ఇది బిర్యానీకి సంబంధించినవే వేస్తున్నాను. కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు వేస్తున్నాను. సాజీర వేస్తున్నాను. కొంచెం నలుపుతున్నాను. బిర్యానీకి సంబంధించినవి కొన్ని బిర్యానీ ఆకు కూడా వేసేసాను. ఇందులో ఆనియన్ కూడా వేసుకుందాము. ఇవి రెండు పెద్ద ఆనియన్ వేస్తున్నాను. రెండు పెద్దవి తీసుకున్నాను ఆనియన్, ఎందుకంటే మనం సింపుల్గా వేసుకుంటున్నాం కదా, మనకు కొంచెం గ్రేవీలాగా ఉండాలి కదా, అందుకే రెండు తీసుకుంటాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాం, తర్వాత మళ్ళీ వేసుకుందాం. చిన్న పెట్టేస్తున్నాం. ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాము. కొద్దిగా నేను దంచాను, అప్పటికప్పుడు దంచి వేశాను. స్మెల్ బాగుంటుందని గుమ్మ గుమ్మ వస్తుంది, బాగా అనిపిస్తుంది. స్మెల్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. మనం అన్ని మసాలాలు వేసాము, అల్లం ఎల్లిగడ్డ వేసాం కదా, స్మెల్ బాగా వస్తుంది. ఇందులో కరివేపాకు, పుదీనా ఉన్నది, కొంచెమే కలిసింది. ఇలా పుదీనా ఎక్కువ లేదు, అన్ని రెండు కలిపి పుదీనా కరివేపాకు. రెండు వేసాము. పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఇందులో మటన్ ముక్కలు కూడా వేసుకుందాము. ఇందులోనే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకుందాము. రెండు స్పూన్లంతా వేసాను, మనం కలిపినాక మళ్ళీ చూసుకుందాము.
చాలు. రెండు స్పూన్లు అంతా వేసాను. సిమ్లో పెట్టేసుకున్నాం కదా, కొద్దిగా ప్లేట్ పెట్టేసుకుందాము. కొంచెం ఫ్రై అవుతుంది. మనం ఒక టమాటా కూడా కోసుకుందాము, చిన్నగా కట్ చేసి పెట్టేసుకుందాము. ఒకసారి చూసుకుందాము. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఆనియన్లో, కొద్దిగా వేసుకున్నాము. చేసుకుందాము. రెండు టమాటాలు వేస్తున్నాను. మనం గ్రేవీ కోసము, ఎందుకంటే ఆనియన్ వేసాం కదా, మనం గ్రేవీ ఏమి వేయలేం కదా, ఎక్కువ పేస్ట్ వేయలేం కదా, గ్రేవీ కోసం అనమాట. ఇవన్నీ సింపుల్గా చేస్తున్నాను అనమాట, హడావిడి లేకుండా. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసాము, కమజనం వస్తుంది. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గని మనం ఒకసారి చూసుకుందాము. చిన్న పెట్టేసుకుందాం. ఇందులో వాటర్ కూడా పోసుకుందాం మనము. 1/2 కేజీ బియ్యము, మనం బాస్మతి రైస్ వాడుతున్నాను. 1/2 కేజీ మటన్, ఇందులో వాటర్ పోస్తున్నాను. ఇంకా మనం కొంచెం పోసుకుందాము. 2.5 పోసాను, 1/2 కేజీ బియ్యానికి 2.5 పోసాను. ఇందులో మనకు సాల్ట్ కూడా సరిపోయిందా అన్నీ ఇప్పుడే చూసుకోవాలి. ఇంకా కొద్దిగా వేసుకుందాము. కొంచెం వేస్తున్నాను చాలు. ఇది మసలని, ఇది మసలినాక మనము రైస్ వేసుకుందాం. ఇందులో పుదీనా కొంచెమే, కరివేపాకు కొంచెం ఉంది కాబట్టి అవి వేసాను. ఎక్కువ లేదు, ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు.
చూసుకుందాం ఒకసారి. మసులుతుంది కదా మనము ఇప్పుడు. ఇది మటన్ మసాలా, ఇందులో వేసుకుందాము మటన్ మసాలా. ఇదేమో గరం మసాలా, కొద్దిగా వేసుకుందాం. మనకు ఎందుకంటే మసాలాలు అన్నీ వేసాం కదా, కొద్దిగా వేసుకుందాము చాలు. ఇవి 1/2 కేజీ బాస్మతి రైస్ నానబెట్టాను, అరగంట ముందు నానబెట్టాను. ఇందులో వేసుకుందాము. ఇది మటన్ ముందే ఉడికింది కదా మనది, ముందే ఉడకబెట్టాను నేను. పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టాను అనమాట, తొందరగా అవుతుంది కదా అని ముందే ఉడకబెట్టేశాను. ఉడకబెట్టినాకనే పోసుకేసాను కదా, ఎందుకంటే తొందరగా అవుతుంది అనమాట. మనం ఇలా ఉడకదు కదా, మనకు తొందరగా ఉడకదు, మనకు విజిల్ పెడితేనే ఉడుకుతుంది. మనం మామూలుగా గిన్నెలో చేస్తున్నాం కదా, అందుకే ఉడకబెట్టేస్తాను. కొద్దిగా ఉడకండి, మూత పెట్టేసుకుందాం. సరే చూసుకుందాము. ఇది మీగడ పెరుగు అండి, ఇది కొద్దిగా వేస్తున్నాను. బాగుంటుంది, టేస్టీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం ముక్కలల్లో వేయలేం కదా పెరుగు, ఇప్పుడు వేస్తున్నాను. ఇది మీగడ పెరుగు అనమాట, ఉట్టి పెరుగు కాదు, మీగడ కలిసింది అనమాట. ఇంకా మీగడ పెరుగు తోడబెట్టాను. బాగుంటుంది ఇలా చేస్తే, టేస్టీ బాగొస్తుంది. ఇంకా కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా సిమ్లో పెట్టేసుకున్నాం మనం ఇప్పుడు. ఈ కొద్దిసేపు ఒక 15 నిమిషాలు ఉమ్మగిల్లాలండి. గాలి పోకుండా మంచిగా ఇది పెట్టేసుకున్నాం, రౌత్ పెట్టేసుకున్నాం. ఇది గాలి పోకుండా ఇక్కడ పెట్టేసుకుందాము, ఇక్కడ మనకు ఆవిరి ఇక్కడ ఎక్కడ పోకుండా. ఒక 15 నిమిషాలు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఒకసారి చూసుకుందాము. రెడీ అయిపోయిందండి, కింద దించేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ సింపుల్గా అయిపోయిందండి, సింపుల్గా చేశాను. ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. నేను కలర్ వేయలేదు, హెల్త్కి కూడా మంచిది కాదు కదా, అప్పుడప్పుడే వాడతాను నేను. నేను ఈ బిర్యానీకి వాడలేదు, మామూలుగానే నేను అన్ని కారం పసుపు అవే వేసాను, మామూలుగా పసుపు కారం అలాంటివి వేసాను. కలర్ మాత్రం వేయలేదు, వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేను మాత్రం వేయలేదు. కలర్ అంటే కొంచెం కొద్దిగా ఇష్టం ఉండదు నాకు, అలా అని వేసుకోలేదు. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు.
కలర్ఫుల్ కనబడుతుంది. ఇంకా బిర్యానీ అనేది మనకు కలర్ఫుల్ వస్తుంది, టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది, కలర్ఫుల్ కనబడుతుంది అంతే. మనకు లుక్ కనబడండి అంటే కలర్ వేయాలి అంతే. సింపుల్గా ఇలా చేశానండి. ఇప్పుడేమో సింపుల్గా నేను ఇలా చేశాను. ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది అనమాట, మనకు పని తొందరగా అయిపోతుంది, సింపుల్గా చేసినట్టు ఉంటుంది. రెడీ అయిపోయిందండి మటన్ బిర్యానీ, రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.